ఎవరి ఎత్తులు వారివే. రాజకీయాల్లో మూడు ముక్కలాట. రాజకీయ సమీకరణాల్లో ప్రత్యర్థుల బలాన్ని హరించి వేయడమే ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఒకటికి ఒకటి చేరిస్తే రెండు అవుతుందనేది సాధారణ గణితం. రాజకీయాల్లో అదే 11 కావచ్చు, సున్నాగాను మారవచ్చు. పొలిటికల్ సైకాలజీ లెక్కలకు అంతు చెక్కదు. గాలివాటం బాగున్నప్పుడు ఎటువంటి ఇంధనం అవసరం లేకుండానే గమ్యానికి చేరవచ్చు. ఎదురుగాలి వీస్తున్నప్పుడు ఎంతగా ప్రయత్నించినా గమ్యానికి కోతవేటు దూరంలోనే నిలిచిపోవాల్సి రావచ్చు. మనిషి భావోద్వేగాలు భావనలతో ముడిపడిన మానసిక శాస్త్రం కావడంతో రాజకీయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని నాయకులు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సెంటిమెంట్ను రెచ్చగొడుతుంటారు, యాంటీ సెంటిమెంట్ను ప్రత్యర్థులకు అంటగట్టుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు ఈ దిశలోనే వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ప్రత్యర్థులందరినీ ఒకే ఘాటిన గట్టి ప్రజలకు ఆ కూటమి వ్యతిరేకమనే ముద్ర వేసే పనిలో పడ్డారు అధికార పార్టీ నాయకులు. ప్రజా ప్రయోజనాలకు అధికార పార్టీ ప్రబల శత్రువుగా నిరూపించే పనిలో పడ్డారు ప్రధాన ప్రతిపక్ష నాయకులు. ఈ రెంటికి తామే ప్రత్యామ్నాయం అంటోంది మూడో పక్షం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ చరిత్రలో అత్యధిక దూరం నడిచిన పాదయాత్రికునిగా రికార్డు సృష్టించారు. మళ్ళీ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా జనసేనతో కలిసి వెళితే బాగుంటుందని చాలామంది పార్టీ శ్రేయాభిలాషులు సూచించారు. చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పావులు కదుపుతారు. అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీలిపోతే మళ్ళీ టీడీపీకి లబ్ధి చేకూరుతుందేమోననే సందేహాలు ఉన్నాయి. అందుకే వైసీపీ జనసేన కలవాలనేది ఆ రెండు పార్టీల శ్రేయాభిలాషుల ఆకాంక్ష. ఈ వాదనలను పటాపంచలు చేస్తూ సుస్పష్టంగా తేల్చి చెప్పేశారు జగన్. గతంలో జనసేన అభిమానులంతా కలిసికట్టుగా టీడీపీకి పనిచేశారు, ఓట్లు వేశారు. ఇప్పుడు పవన్ విడిగా పోటీ చేస్తే టీడీపీకే చిల్లు పడుతుంది తప్ప తమకు ఎటువంటి నష్టము లేదని చెప్పేశారు. దీనివల్ల పార్టీ కేడర్లో గందరగోళానికి తావుండదు. కనీసం 18 నుంచి 20 సీట్లలో వైసీపీకి జనసేనకు మధ్య అవగాహన ఉంటుందనే ప్రచారం విస్తృతంగా సాగింది. ఎంపీ స్థాయి నాయకులు సైతం ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ప్రకటనలు చేశారు. దీనివల్ల లోపాయికారిగా ఏదో జరుగుతుందనే అనుమానాలు ఏర్పడ్డాయి. వీటికి చెక్ పెట్టకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని గ్రహించిన జగన్ పాదయాత్ర ముగింపుతో పాటే సర్దుబాట్లు రూమర్లకు సైతం చెక్ పెట్టేశారు. పవన్ కళ్యాణ్ ఎంత సిన్సియర్గా ఉందామని చూస్తున్నా ఎవరూ పడనివ్వడం లేదు. బీజేపీ మోదీ చెప్పినట్లు ఆడుతున్నారంటూ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. నిజానికి ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డు. హోదా కావాలంటూ ఏపీ విషయంలో తొట్టి తొలుత గట్టిగా మాట్లాడింది జనసేనని మాత్రమే. వైసీపీ కూడా ప్రత్యేక హోదా డిమాండ్కు కట్టుబడి ఉన్నప్పటికీ కేంద్రం పట్ల కఠినంగా మాట్లాడడానికి సాహసించలేదు. ఇంత చేసినా ఇప్పుడు స్టాండ్ మార్చుకున్న టీడీపీ జనసేనను బలహీనపరిచే క్రమంలో భాగంగా బీజేపీతో అంటు కలిపేసింది. అదే సమయంలో మరోవైపు ఫీలర్లు వదలడం ద్వారా టీడీపీ జనసేన మళ్లీ కలుస్తాయనే సంకేతాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇది జనసేనను పూర్తిగా దెబ్బతీసే ఎత్తుగడ. టీడీపీ వర్సెస్ వైసీపీగానే రాజకీయ ముఖచిత్రం ఉంటే అడ్వాంటేజ్ అన్న భావనతో టాక్టికల్గా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. వామపక్షాలతో కలిసి నడిచేందుకు సిద్ధమై ముందుకు వెళుతున్న పవన్ బీజేపీతో అంటగాగే అవకాశాలు అంతంత మాత్రమే. టీడీపీకి వ్యతిరేకంగానే పవన్ ప్రజల్లోకి వెళుతున్నారు. అందువల్ల ఆ పార్టీతోనూ కలిసేందుకు ఆస్కారం లేదు. ఒకవేళ అలా జరిగితే అది జనసేనకు ఆత్మహత్య సదృశ్యమవుతుంది. పార్టీ పూర్తిగా మునిగిపోతుంది. వైసీపీతో కలిసి గెలుపు సాధించినా అది జగన్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. జనసేన డమ్మీగా మిగిలిపోతుంది. అందువల్ల వైసీపీ పొత్తును ఊహించలేం. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఒంటరిగా వెళ్ళి తన బలాన్ని నిరూపించుకోవడం ఒక్కటే జనసేనకు ఏకైక ఛాయిస్. వేరే ఆప్షన్లు లేవు. ప్రభుత్వ వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు చక్కగా పసిగట్టారు. అది తెలుగుదేశం పార్టీపై ప్రభావం చూపకుండా చూసుకోవడమేలా అన్నదే అంతు చెక్కడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ను నిందించినంత మాత్రాన సానుకూల వాతావరణం ఏర్పడదు. బీజేపీతో 4 ఏళ్లు కలిసి నడవడం, ప్రతి సందర్భంలోనూ ప్రధానిని ఆకాశానికి ఎత్తడం వంటి చర్యలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ప్రత్యేక హోదా విషయంలోనూ మొదటి నుంచి దృఢమైన వైఖరి తీసుకోకపోవడం పైన ఇంకా మీడియాలో నలుగుతూనే ఉంది. ఈ కారణాల వల్లనే మోదీకి బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ టీడీపీకి కావాల్సినంత మైలేజీ రావడం లేదు. తెలుగుదేశాన్ని ఎన్నుకుంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వం సహకరిస్తుందనే భావన వ్యాప్తిలోకి తెచ్చే యత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్తో మైత్రి అందులో భాగమే. రాజధాని పోలవరం నిర్మాణ పనులను సైతం తాజాగా వేగవంతం చేశారు. పనులన్నీ సగంలో ఉన్నాయి. మరోసారి టీడీపీకి అవకాశం ఇస్తే తప్ప రాష్ట్రంలో ప్రగతి మధ్యలో ఆగిపోతుందన్న భావనకు ప్రాతిపదిక సిద్ధం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ జనసేన బీజేపీలను ప్రగతి నిరోధకులుగా ప్రజల ముందు దోషులుగా నిలిపే ప్రచారానికి పెద్ద ఎత్తున సభలను నిర్వహిస్తున్నారు. రకరకాలుగా అసెస్ చేసుకోవడంలో ఏపీ ప్రజలను తక్కువగా చూడలేం.
అందువలనే ఈ ప్రచారం పూర్తిగా ఫలితాలు ఇస్తుందని టీడీపీ నాయకులు సైతం విశ్వాసాన్ని వ్యక్తం చేయలేకపోతున్నారు.